Hello all, welcome to a new episode of Talk with Doc with me Apurva in collaboration with Srijana Hospitals. Female body is one of the greatest creations of God antu untam kada alanti manaki chala changes chala stages lok velthu untam aa stages and changes valla chala questions fears doubts inka chala untu untai so alanti time lo mana elders parents and mana pedda valla degir nunchi nechukunedi guidance enta avasaram untundo oka manchi gynecologist avasaram kuda ante untundi సో ఇవాళ మన గెస్ట్ ఎవరో తెలిసిపోయినట్టుంది కదా సో మనం ఇవాళ ఒక గైనకాలజిస్ట్ని కలవబోతున్నాము సో ఆవిడని మనకు ఉండే చిన్న చిన్న క్వశ్చన్స్ డౌట్స్ అలాగే మిస్కాన్సెప్షన్స్ మిత్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం సో ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేసేద్దాం పీసీఓఎస్ అనగానే మళ్ళీ పెద్ద జబ్బని ఫీల్ అయిపోతున్నారు చాలామంది సో అది జబ్బేం కాదండి సీఎని చేంజ్ వాళ్ళు అది చాలా పెరిగిపోయే వరకు వెయిట్ చేస్తారు ఆ స్టేజ్ వరకు వచ్చాక దిల్ కమ్ టు అస్ ఎంత బాడీకి కావాలో అంత డైట్ అయితే కావాలి కదా మీరు ఓన్లీ కీటో డైట్స్ తీసుకుంటారు ఓన్లీ ఫ్యాట్స్ తింటారు ప్రోటీన్స్ కార్బ్స్ ఏం చేస్తారు చేస్తే తర్వాత ఏం చేస్తారండి అంతే కదా సో మీ మీల్ ప్లాన్ అనేది లైఫ్ లాంగ్ ఉండాలి ముందు 13-14 ఇయర్స్కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు 9-10 ఇయర్స్కి అయిపోతున్నారు అట్లాంటి పిల్లల్ని తీసుకొచ్చి హార్మోన్స్ మెల్లిమెల్లిగా తగ్గిపోయి మెనోపాజ్గా చేంజ్ అవ్వాలి ఆ తగ్గిపోయే స్టేజ్ Hello ma'am, thank you so much for coming and accepting our invite. Hello ma'am. So first ga ante manam chaala saarlu anukuntu untam edaina chaala pedda problem vachesi or telisinattu kaakunda women body aitene oka gynecologist daggariki vastam మనం అందరం మేమందరం జనరల్లీ అలాగే చేస్తాం మామూలు జనరల్ చెకప్ చేయించుకుంటాం కానీ గైనకాలజీ సైడ్లో అంత కాన్సన్ట్రేషన్ చెయ్యం సో అలా ఒక జనరల్ చెకప్ కానీ గైనకాలజిస్ట్ దగ్గరికి ఏ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వెళ్ళడం ఇంపార్టెంట్ అని మీరు అంటారు మ్యామ్ యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ చాలా గుడ్ క్వశ్చన్ అనాలి ఇది చాలా అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టాం యాక్చువల్లీ మేము బట్ ఆ అవేర్నెస్ ఆ టైం వరకే ఉంటుంది వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ అడిగినా తెలిసే ఏదో పనిలో ఉన్నాం మ్యామ్ మర్చిపోయాము ఏం లేదనుకున్నాం మ్యామ్ ఇలా ఆన్సర్స్ వస్తాయి సో అదేంటంటే చాలా అంటే లోకల్ లాంగ్వేజ్ ముదిరిపోయాక వస్తారన్నమాట సో అలా కాకుండా రెగ్యులర్ చెకప్స్ అనేది అలవాటు ఇయర్లీ వన్స్ ఒక్కసారి వెళ్ళి గైనకాలజిస్ట్ని కలవండి సినిమాకి వెళ్ళే టైంలో వచ్చి కలవండి ఏమవుతుంది అంతే కదా వీఆర్ దేర్ సో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కానీ దీంట్లోనే చేసుకోవచ్చు అండ్ సీఎని చేంజ్ వాళ్ళు అది చాలా పెరిగిపోయే వరకు వెయిట్ చేస్తారు ఇది చిన్నదే కదా చూద్దాం ఎవరికో వచ్చింది అది నార్మలే అన్నారు సో నాది నార్మలే ఉంటుంది ఇలా వెయిట్ చేస్తారనమాట అది చాలా పెరిగిపోయి లాస్ట్ స్టేజ్ వరకు వచ్చాక దిల్ కమ్ టు అస్ సో అలా కాకుండా రెగ్యులర్లీ వచ్చి ఒక బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఒక పీవీ ఎగ్జామినేషన్ చేయించుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు సో దాన్ని ఎందుకు అంత నెగ్లెక్ట్ చేస్తారనేది నాకు తెలియదు దెన్ వాళ్ళు ఏంటంటే పీవీ ఎగ్జామినేషన్ అనగానే ఏదో చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని ఫీల్ అవుతారు దట్స్ వెరీ పెయిన్లెస్ ప్రొసీజర్ నో పెయిన్ అని చెప్పాలి ఇఫ్ దే కోఆపరేట్ ఒక 1-2 టైమ్స్ వస్తే వాళ్ళకే తెలుస్తుంది ఓకే మ్యామ్ సో ఒక గైనకాలజిస్ట్గా ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఒక గైనకాలజిస్ట్ సపోర్ట్ అవసరం అని మీరు అంటారు ఏజ్ అని చెప్పడం కష్టము బట్ ఐ థింక్ ఆఫ్టర్ యువర్ మ్యారేజ్ ఓకే అండ్ వన్స్ ఆర్ టూ ఇయర్స్ బిఫోర్
వస్తే ఇంకా బెటర్. ఎందుకంటే మనకు ఒక అవగాహన వస్తుంది, సడన్గా మ్యారేజ్ అయిపోతుంది, సడన్గా ప్రెగ్నెంట్ అయిపోతారు, వాళ్ళకి ఏంటనైతే తెలియదు, సడన్ డైలమాలో అయిపోతారు. అట్లా కాకుండా ముందే వచ్చి చెకప్స్ చేయించుకొని ఎవ్రీథింగ్ నార్మల్. అండ్ బిఫోర్ ఎందుకు చెప్పట్లేదంటే, ఇఫ్ యూ హ్యావ్ పీసీఓఎస్ ఆబ్వియస్లీ ఇంకా 15-16 నుంచి వచ్చేస్తారు, ఓకేనా? కానీ ఇఫ్ యువర్ పీరియడ్స్ ఆర్ నార్మల్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, ఒక్కసారి బిఫోర్ యువర్ మ్యారేజ్ వచ్చి కౌన్సిలింగ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే సడన్గా ఒక న్యూ ఎన్విరాన్మెంట్లో ఇఫ్ యూ త్రో యువర్ బేబీ, షీ విల్ సఫర్. గ్రేట్ మ్యామ్. సో మీరు పీరియడ్స్ అన్నారు కాబట్టి మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఇదివరకు మేము కానీ మా పేరెంట్స్ కానీ ఉన్న లైఫ్ స్టైల్లో ఇప్పుడు లేము, ఎవరు లేవు. సో ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ కంప్లీట్గా బాడీని కూడా ఎఫెక్ట్ చేశాయి. సో ఆ ఎఫెక్ట్ వల్ల పీసీఓఎస్ కానీ పీసీఓడి ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చాయి. సో దాని గురించి మీరు కొంచెం ఏమైనా షేర్ చేయండి మ్యామ్. ఓకే, సో పీసీఓఎస్ అనగానే మళ్ళీ పెద్ద జబ్బని ఫీల్ అయిపోతున్నారు చాలామంది. సో అది జబ్బేం కాదండి, మీ బాడీ మీకు చెప్తుంది ఐఎమ్ నాట్ హెల్దీ అని, అంతే, ఓకేనా? సో ఆ అన్హెల్దీ వల్ల ఏమవుతుంది అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, అన్వాంటెడ్ హెయిర్స్ రావడం. యూ కెన్ సీ చాలామంది లేజర్ ట్రీట్మెంట్స్ అవన్నిటికి వెళ్ళిపోతారు. సో ఇవన్నీ, ఓవర్ వెయిట్స్ అవ్వడము, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? సింపుల్, డైట్ అండ్ ఎక్సర్సైజ్ లేక. ఓకే, జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోతుంది, ఎక్సర్సైజ్ ఉండట్లేదు. కోవిడ్ పీరియడ్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, దే వేర్ కన్ఫైన్డ్ పాపం. ఓకే, సో ఇవి చేంజెస్ ఎట్లా చేసుకోవచ్చు అంటే సింపుల్ అండి, ఒక 30 మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాక్. అంటే మీరు చాలామంది వస్తారు నా దగ్గరికి, లేడీస్, మ్యామ్ నేను వాకింగ్కి వెళ్తాను మ్యామ్, డైలీ వెళ్తాను మ్యామ్, కానీ అస్సలు 1/2 కేజీ కూడా తగ్గట్లేదు, మీరు చెప్పినట్టే చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నారమ్మా? ఒక 3 ముగ్గురు 4 ముగ్గురు వేసుకొని మాట్లాడుకుంటూ మెల్లిగా వెళ్తారు. ఏం యూజ్ ఉందండి దాంతో? ఏమి ఉండదు. సో మీరు నడుస్తున్నప్పుడు ఒక పర్సన్ మిమ్మల్ని చూస్తే ఈ అమ్మాయి పరిగెడుతుందా, నడుస్తుందా అన్న డౌట్ రావాలి. సో ఒక్కలే వెళ్ళండి, పాటలు పెట్టుకోండి, అండ్ ఫాస్ట్ వాక్ చేయండి. జాగ్ చేయగలిగితే ఇంకా బెటర్, ఓకేనా? సో యూ షుడ్ స్వెట్, ఓకేనా? ఒక 30 మినిట్స్ ఆఫ్ మినిమమ్ ఎక్సర్సైజ్ ఇంకా చేస్తా అంటే అది మీ బాడీ బట్టి, వెరీ గుడ్ కదా. అండ్ డైట్ వచ్చేసి, మ్యామ్ నేను కీటో డైట్ చేస్తున్నా, నేను ఓన్లీ జ్యూసెస్ తీసుకుంటాను. అవసరమే లేదమ్మా, ఇంట్లో ఏది వండితే అది తీసుకో, కాకపోతే లిమిట్గా తీసుకో, ఓకేనా? నచ్చిందని ఎక్కువ తినేయద్దు, నచ్చలేదని వదిలేయద్దు. ఎంత బాడీకి కావాలో అంత డైట్ అయితే కావాలి కదా. మీరు ఓన్లీ కీటో డైట్స్ తీసుకుంటారు, ఓన్లీ ఫ్యాట్స్ తింటారు, ప్రోటీన్స్ కార్బ్స్ ఏం చేస్తారు, అంతే కదా? సో యూ షుడ్, యూ నీడ్ గుడ్ ఫ్యాట్స్, యూ నీడ్ ప్రోటీన్స్, యూ నీడ్ కార్బ్స్ ఫర్ యువర్ బాడీ, అన్నీ ఉండాలి. సో ఒక మీల్ ప్లాన్ చేసుకోండి, ప్లాన్ చేసుకొని కరెక్ట్ డైట్ తీసుకోండి. హై ప్రోటీన్స్ తీసుకోండి, లో కార్బ్స్. ఐఎమ్ సేయింగ్ లో కార్బ్స్, దెర్ ఇస్ నో కార్బ్స్ కాదు, లో కార్బ్స్. సో అలా డైట్ ప్లాన్ చేసుకుంటే యువర్ బాడీ విల్ బి హెల్తీ, నో పీసీఓఎస్, రెగ్యులర్ పీరియడ్స్. ఓకే మ్యామ్, ఇప్పుడు డైట్స్ అనగానే, డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనగానే మన ఇంటర్నెట్లో కూడా, యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చాలా వచ్చేసాయి మ్యామ్. ఒక డైట్ అనగానే ఓకే, ఒక్కొక్కళ్ళ పేర్లతో సహా ఇది ఒకటి వారం పాటించండి, నెల పాటించండి, అలాగా కాకుండా ఒక హెల్దీ మీల్ ప్లేట్ అంటే ఎలా ఉండాలి మ్యామ్? ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా ఏమైనా. 1 మంత్ 2 మంత్స్ చేస్తే తర్వాత ఏం చేస్తారండి? అంతే కదా. సో మీ మీల్ ప్లాన్ అనేది లైఫ్ లాంగ్ ఉండాలి. 1 మంత్ 2 మంత్స్ చేస్తే తర్వాత జంక్ తినేస్తే నార్మల్ అయిపోతారా? అవ్వరు కదా. సో అలా అని చెప్పి ఒట్టి ఆకుకూరలే తినమంటే పాపం పిల్లలు తినగలరా? తినలేరు. సో ఏం చేయండి అంటే, ఒక ఐఎమ్ టెల్లింగ్ మీ డైట్ బట్టే ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ ఒక 4 ఇడ్లీస్ తింటారండి ఎవరైనా, 2 ఇడ్లీస్ తినండి. ఒక 2 ఇడ్లీస్ 1 అవర్ తర్వాత తినండి, ఇబ్బంది ఏం లేదు. 4 వెళ్తున్నాయి కదా, లేదా ఆ 2 ఇడ్లీస్ తినబుద్ధి కాలేదా, అప్పుడు ఒక జ్యూస్ తాగండి. జ్యూసెస్ వితౌట్ మిల్క్ అండ్ షుగర్, ఓకే? మిల్క్ షుగర్ వేస్తే మళ్ళీ ఫ్యాట్స్, ఓకేనా? వితౌట్ మిల్క్ అండ్ షుగర్. సరే, ఆఫ్టర్నూన్ అయింది, మీల్ ప్లేట్ని 4గా డివైడ్ చేసుకోండి, 4 పార్ట్స్గా. 1 పార్ట్ ఈజ్ యువర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆర్ సలాడ్, అది మీరు మీల్తో పాటు తీసుకోవచ్చు, ఓర్ 1/2 అవర్ ఆర్ 1 అవర్ బిఫోర్ యువర్ మీల్ తీసుకోవచ్చు,
ఓకే. వన్ పార్ట్ ఈజ్ యువర్ ప్రోటీన్స్. అంటే ఇప్పుడు వెజిటేరియన్స్ అనుకోండి, పప్పులు తీసుకోవచ్చు, పప్పులు, స్ప్రౌట్స్, ఎనీ టైప్, అది మీ ప్రోటీన్స్ అవుతాయి. నాన్ వెజిటేరియన్స్ రోజు కావాలండి, మా అమ్మాయికి నాన్ వెజిటేరియన్ అంటారు, తినండి ఇబ్బంది ఏం లేదు, బట్ వితౌట్ మసాలా అండ్ ఆయిల్. బాయిల్ చికెన్ 2 pieces బాయిల్ చికెన్ ఇవ్వండి, లేకపోతే 1 piece ఆఫ్ ఫిష్ ఇవ్వండి, తనకి కావాల్సిన ప్రోటీన్స్ దొరుకుతాయి. అండ్ 2 egg whites ఓకేనా. సో అది ప్రోటీన్స్. మినరల్స్ కూరలు, కూరలతో వచ్చేస్తాయి మినరల్స్. సో ఆ కూరలు ఎట్లా ఉండాలి, ఫ్రైస్ అట్లా కాకుండా, డీప్ ఫ్రైస్ అట్లా కాదు, నీళ్ళ కూరలు అంటాం కదా. సో బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇట్లాంటి కూరలు. ఓకే. అండ్ 1 cup ఆఫ్ రైస్ ఆర్ 2 rotis. దిస్ షుడ్ బి యువర్ మీల్ ప్లాన్ ఇన్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్. ఇది చేస్తే చాలు, ఏ హైఫై డైట్స్ అవసరమే లేదు. కర్డ్ మిల్క్ ఇలాంటి ఇవి తీసుకోవచ్చండి. అంటే అది ఆ టైంలో కానీ తర్వాత తీసుకోవడం, లేకపోతే అదే రైస్లో కొంచెం కర్డ్ వేసుకొని తినడం. మనం తీసుకునే క్వాంటిటీ ఇంపార్టెంట్ అక్కడ, క్వాంటిటీ అండ్ ఆబ్వియస్లీ క్వాలిటీ, ఏం తీసుకుంటున్నారు అని. ఓకే, ఇదే క్యాలరీస్ నాకు 1 pizzaతో వచ్చేస్తుంది అని పిజ్జా తినేయద్దు. ఆ క్యాలరీస్ వేరు, ఈ క్యాలరీస్ వస్తే దాంట్లో మిగతా కావాల్సిన పోషక విలువలు రావు, మినరల్స్ వైటమిన్స్ అనేవి రావు. ఓకే. అండ్ మన సౌత్ ఇండియా ఫుడ్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా మ్యామ్. సో రెగ్యులర్గా ఓన్లీ రోటీ ఇవే కాకుండా మన సౌత్ ఇండియన్. అండ్ యాక్చువల్లీ స్నాక్స్ గురించి అడుగుతారు మ్యామ్, బజ్జీలు, ఈవెన్ దిస్ ఆంధ్ర సైడ్ విల్ హ్యావ్ బజ్జీస్ అండ్ పునుగులు బాగా. ఓకే, అవి తినద్దు. యాక్చువల్లీ ప్రోటీన్స్తో చేసినాయి, లైక్ స్ప్రౌట్స్ కానీ, చెనగలు కానీ, డోక్లాస్ అంటారు, గుజరాతీస్ బాగా తింటారు ఆ డోక్లాస్, ఇట్లా ప్రోటీన్స్తో చేసినవి తినచ్చు. బిస్కెట్స్, బ్రెడ్ ఇవి అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే. అంటే ఎందుకంటున్నా అంటే పీసీఓఎస్లో షుగర్స్ ఎక్కువ తీసుకునే, దే ఆర్ లైక్ డయాబెటిక్స్ అన్నమాట. డయాబెటీస్ పేషెంట్స్, పీసీఓఎస్ పేషెంట్స్ కొంచెం సేమ్ డైట్ తీసుకుంటే. సో ఎవరైనా హెల్తీగా ఒక వెయిట్ లాస్ కానీ ఇలా ఒక హెల్తీ లైఫ్ స్టైల్లోకి మారాలంటే దిస్ విల్ బీ ద బేసిక్ స్టైల్ ఫర్ ఇట్. బాగుంది మ్యామ్. కానీ నాలాంటి వాళ్ళు మీరు అలా రెగ్యులర్గా ఒక మంచి ఆహారం తినాలంటే ఒక వారం 2 వారాల తర్వాతేనా మాకు ఒక బజ్జీ తినాలనో కేక్ తినాలనో అనిపిస్తుంది? సార్ ఇబ్బందే లేదు, తినండి. ఓకేనా, బట్ క్వాంటిటీ చూసుకోండి, ఫ్రీక్వెన్సీ చూసుకోండి. మీరు నార్మల్ డైట్ ప్లాన్స్ చేసుకున్నా దెల్ గివ్ యూ, మీరు ఎంత మంచి న్యూట్రిషనిస్ట్కి వెళ్ళినా దెల్ గివ్ యూ 1 cheat day. ఓకే, దట్ యూ కెన్ టేక్. ఓకే, అస్సలు తినకుండా. ఇప్పుడు యంగ్ ఏజ్ ఉంటారండి, ఇప్పుడు ఆల్రెడీ మన మెచ్యూరిటీ కొంచెం తగ్గింది. ముందు 13-14 ఇయర్స్కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు 9-10 ఇయర్స్కి అయిపోతున్నారు. అట్లాంటి పిల్లల్ని తీసుకొచ్చి యూ షుడ్ నాట్ హ్యావ్ చాక్లెట్ కేక్, యూ షుడ్ నాట్ హ్యావ్ పిజ్జా, ఇట్లా మనం వాళ్ళని బంధించలేం. వాట్ దేల్ ఫీల్ అంటే, అంటే నేను లైఫ్ లాంగ్ ఇట్లా ఉండాలా, ఏం తినదా, అంటే మనం ఎంజాయ్ చేసాం, పిల్లలు ఎంజాయ్ చేయొద్దా. సో దే కెన్ హ్యావ్, బట్ అది ఫ్రీక్వెన్సీ ఉండకూడదు. అండ్ ఈ పీరియడ్స్ గురించి అడాలసెంట్గా నెక్స్ట్ ఎవరైనా పీరియడ్స్ గురించి మాట్లాడుకుంటే చాలామందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో కొంతమంది వాటిని అంటే ఒక 21 డేస్ కన్నా తక్కువ ఉండి, లేదా కొంతమందికి చాలా ఎక్కువ డేస్ అయిపోయి మళ్ళీ మళ్ళీ అలా ఇర్రెగ్యులర్గా అవ్వడం, అసలు ఒక ప్రాపర్ రెగ్యులర్ పీరియడ్ అంటే ఏ ఫేజ్ నుంచి అనుకోవచ్చు, ఎప్పుడు తేడా అయితే మీ వరకు రావాలి? నార్మల్ పీరియడ్ సైకిల్ వచ్చేసి మనం 21 days to 35 అంటాం. అంటే 21 డేస్ తర్వాత వచ్చిన, 35 డేస్ లోపల వచ్చిన, దట్ ఈస్ నార్మల్ పీరియడ్స్. కొంతమంది అంటారు నాకు 30 డేస్కి వచ్చేది మేడం, ఒక 5-7 డేస్ ఇబ్బంది ఏముందండి, ఒక 1 weekే కదా లేట్ అయింది, పర్లేదు. అదే లేట్ మీకు 2 weeks 3 weeks అంటే పోయి లేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు యూ షుడ్ సీ మీ థైరాయిడ్ నార్మల్గా ఉందా, లేకపోతే ఏదైనా పీసీఓఎస్ చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుందా అనేది చూసుకోవాలి. లేదు 21 డేస్ కన్నా ముందే వచ్చేస్తున్నాయి, అలాంటి వాళ్ళకి ఏమైనా లోపల యూట్రైన్లో ఎనామలీస్ ఉన్నాయా. అండ్ సేమ్ థైరాయిడ్ వల్ల చాలా చేంజెస్ వస్తాయి. సో థైరాయిడ్ చెకప్ కూడా మీరు అడిగిన జనరల్ చెకప్లో థైరాయిడ్ కూడా రెగ్యులర్లీ చేపించుకోవాలి. సో దిస్ ఈజ్ నార్మల్. అండ్ కొంతమందికి ఏంటంటే కరెక్ట్ టైంకి వస్తుంది, బట్ ఎక్కువ బ్లీడ్ అవుతారు, ముందు బ్లీడ్ అయ్యేదానికన్నా ఎక్కువ అవుతారు. అండ్ అది కూడా మనం ఒకసారి చూసుకుంటే బెటర్. సో ఏదైనా రెగ్యులర్ కాని వాటిని మన ఉన్న దానికన్నా సపరేట్గా అవుతుంది అనిపించినప్పుడు
యూ అడ్వైజ్ టు కమ్ అండ్ కన్సల్ట్ ద డాక్టర్. ఎందుకంటే మన గూగుల్కి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మనమే అసలు అంటే కొన్ని చిన్న వాటికి డైరెక్ట్గా హార్ట్ అటాక్ అని చెప్పేస్తుంది, లేదా కొన్ని పెద్ద పెద్దవే మనకు తెలియకుండా నెగ్లెక్ట్ చేసి చాలా లేట్ స్టేజెస్లో. చాలామంది ఏంటంటే పీరియడ్స్కి ముందు 5 డేస్ స్పాటింగ్ అవుతుంది, ఫస్ట్ అవ్వదు, ఇప్పుడు అవుతూ ఉంటుంది, అది గూగుల్లో చూస్తారు, నార్మల్ అండి అంటారు వాళ్ళు. బట్ దట్ విల్ హ్యావ్ సమ్ హార్మోన్ చేంజెస్ ఆర్ సమ్ పాలిప్స్ అని అవుట్ గ్రోత్స్ ఉంటాయి యూట్రస్ నుంచి, ఆ పాలిప్స్ అనేవి నెగ్లెక్ట్ అయిపోతూ ఉంటాయి. సో దే స్పాట్ అండ్ ఎనిమిక్ స్టేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. సో అట్లాంటివి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీకు ముందు అయ్యేది కాదు ఇప్పుడు అవుతుంది, యూ కమ్ టు గైనకాలజిస్ట్. టు గైనకాలజిస్ట్ డెఫినెట్గా అది అయితే చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అండ్ ఇలా డిశ్చార్జ్లో కూడా మనం బ్లడ్ కాకుండా వైట్ డిశ్చార్జెస్ చాలా అవుతుంటాయి, దాని గురించి మీరు ఏమైనా యాడ్ చేస్తారా? సో వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్ ఉంటుంది, అబ్నార్మల్ ఉంటుంది. సో యూ షుడ్ నో వాట్ ఈస్ నార్మల్. సో కొంతమంది వైట్ డిశ్చార్జ్ అని వస్తారు, వాళ్ళు అబ్సల్యూట్లీ నార్మల్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళు చెప్పిన దానికి భయపడి వస్తారన్నమాట. సో వాట్ ఈస్ నార్మల్ అంటే క్లియర్ వాటరీ, అంటే వాటర్ లాగా ఉండడం, క్లియర్గా ఉండడం, దానివల్ల మీకు ఇచ్చింగ్ లేదు, పెయిన్ లేదు, అన్కంఫర్టబుల్ లేరు మీరు. అండ్ పీరియడ్స్కి మధ్యలో ఆర్ జస్ట్ బిఫోర్ యువర్ పీరియడ్స్ వస్తుంది అంతే, మిగతా డేస్ యువర్ ఫైన్. దట్ ఈస్ నార్మల్ వైట్ డిశ్చార్జ్. ఇది కాకుండా ఏమైనా అంటే కొంచెం పెరుగులాగా వస్తుంది, గ్రీనిష్ కలర్లో వస్తుంది, అండ్ బికాస్ ఆఫ్ దట్ యు విల్ హ్యావింగ్ అంటే లోవర్ అబ్డోమెన్ పెయిన్ కానీ ఇచ్చింగ్ కానీ ఇట్లాంటివి ఏమైనా అన్కంఫర్టబుల్ అవుతున్నాయంటే దానికోసం మీరు కన్సల్ట్ అవ్వాలి. యా దానికోసం మళ్ళీ మీరు గూగుల్లో చూసారంటే యూ విల్ హ్యావ్ సో మెనీ ట్రీట్మెంట్స్. యా సో అది ఫాలో అవుద్ది, ఎందుకంటే వైట్ డిశ్చార్జ్ ప్రతిదీ ఒక లాగ్ కాదు, చాలా డిఫరెంట్ ఆఫ్ వైట్ డిశ్చార్జెస్ ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ కావచ్చు బికాస్ ఆఫ్ యువర్ పార్ట్నర్స్, ఓకే దాని వల్ల కావచ్చు, అండ్ బ్యాక్టీరియల్ కావచ్చు. ఇట్లా మీరు వచ్చారు అంటే మేము చెక్ చేసి అది ఎలాంటిదని చూసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలం, ప్రతిదానికి సేమ్ ట్రీట్మెంట్ కాదు. అండ్ సమ్ కేసెస్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ అన్నదానికి బోత్ ఆర్ క్యూరబుల్, అన్ని క్యూరబుల్ డిసీజెస్, అప్పుడు మీ పార్ట్నర్ కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో అది నెగ్లెక్ట్ చేసిన మీరు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా వేస్టే అది. ఓకే సో ఈ రెండు. ఇంకొకటి దీంట్లో యాడ్ చేయాలనుకుంటున్నాను నేను, చాలామంది అంటారు మ్యామ్ నేను చాలా సోప్ అండ్ వాటర్తో క్లీన్ చేస్తాను, డెటాల్ వేసుకొని క్లీన్ చేసేస్తాను, అయినా ఐ విల్ హ్యావ్ సమ్ అన్కంఫర్టబుల్ ఇచ్చింగ్ అక్కడ, లేకపోతే వైట్ డిశ్చార్జెస్ అని. వజైనా ఈజ్ సెల్ఫ్ క్లీన్సింగ్ ఆర్గన్. సో అది తన్ని తను క్లీన్ చేసుకోగలదు, తన్ని మీరు సపరేట్గా హాట్ వాటర్తో యాంటీసెప్టిక్ లిక్విడ్తో క్లీన్ చేయక్కర్లేదు. వెన్ యూ యూజ్ యాంటీసెప్టిక్ లోషన్ ఏదైనా అక్కడ అక్కడ ఉన్న గుడ్ బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. సో బ్యాక్టీరియా ఏదైతే మీకు హెల్ప్ చేయాలో అది కూడా ఉంటుంది, దానివల్ల డ్రైనెస్ ఇచ్చింగ్ ఇవన్నీ ఇంకా పాడవుతుంది. సో ఓన్లీ సింపుల్ మీరు స్నానం చేస్తున్నప్పుడు సోప్ అండ్ వాటర్ ఇస్ ఎనఫ్, అండ్ అండర్ గార్మెంట్స్ కూడా సోప్ అండ్ వాటర్లో వాష్ చేయండి, సన్లైట్ కింద ఆరేయండి, దానికి డెటాల్స్ యాంటీసెప్టిక్ లోషన్స్ ఏం అవసరం లేదు, ఏం లేదు. సో ఇది ఫాలో అయితే చాలు. అండ్ హాస్టల్లో ఉన్న వాళ్ళు మెయిన్గా అండర్ సన్లైట్ ఆరేసుకోవడానికి ట్రై చేయండి, అది ఇంపార్టెంట్. ఓకే మ్యామ్. అండ్ ఇంకా వీళ్ళ తర్వాత ఎస్పెషల్లీ పెద్దవాళ్ళ దగ్గరికి వస్తే మెనోపాజ్ అంటారు, అంటే చాలామందికి మెనోపాజ్ అంటే ఐడియా లేదు మ్యామ్, అసలు అది ఎప్పుడు వస్తుంది, ఏంటి అసలు అది అనేది. అండ్ చాలామంది మన పేరెంట్స్ కూడా చాలా ఇరిటేటింగ్గా ఉంటారు ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్లో, ఎందుకో తెలీదు చిరాకు వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో అసలు ఆ మెనోపాజ్ అంటే ఏంటి మ్యామ్, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా తెలుస్తుంది? సో మెనోపాజ్ అంటే ఏంటి లేదండి, మీరు రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేవి ఒక 1 ఇయర్ వరకు ఆగిపోయినాయి, దాన్ని మెనోపాజ్ అంటాం. అంటే మీకు బ్లీడింగ్ ఆగిపోతుంది, దాన్ని మెనోపాజ్. ఓకే దాన్ని మెనోపాజ్ అంటాం. మీరు చెప్పినట్టు పేరెంట్స్ ఇరిటేటింగ్గా ఉంటే ఫేస్ వచ్చి పెరి మెనోపాజ్, అంటే మెనోపాజ్ వచ్చే ఒక 3-4 ఇయర్స్ ముందు స్టేజ్ని పెరి మెనోపాజ్ అంటాం. అదేంటి అంటే ఇప్పుడున్న మన ఏదైతే మన బాడీని మన అన్నిటికీ ఉపయోగపడుతున్న హార్మోన్స్ మెల్లిమెల్లిగా తగ్గిపోయి మెనోపాజ్గా చేంజ్ అవ్వాలి. ఆ తగ్గిపోయే స్టేజ్ని పెరి మెనోపాజ్ అంటాం. ఈ స్టేజ్లో ఏమవుతుంది,
పేరెంట్స్ ఇరిటేట్ అయిపోవడము. ఎందుకంటే మీరే ఆలోచించండి, డిఫరెంట్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా కొంచెం హార్మోన్ చేంజెస్ అయ్యాయి, ఆ టైంలో ఎన్ని మూడ్ స్వింగ్స్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. వీళ్ళకి టోటల్ హార్మోన్ చేంజెస్, దానికి ఎన్ని మూడ్ స్వింగ్స్ వస్తాయి వాళ్ళకి, హాట్ ఫ్లషెస్ వస్తాయి, బాడీలో చేంజెస్ వస్తాయి, విచ్ దే కాంట్ టేక్ ఇట్. సో ఈ టైంలో దెల్ బి సమ్ ఇరిటబుల్, కానీ మనం దాన్ని సపోర్ట్ చేయొచ్చు. ఎట్లా అంటే, మనం వాళ్ళు ఇరిటేట్ అయినప్పుడు మనం ఇరిటేట్ అవ్వకుండా యోగా చేయొచ్చు. వాళ్ళు మినిమం 30 మినిట్స్ ఆఫ్ వాకింగ్ మేము చెప్తాం. ఏంటంటే కొంచెం ఫ్రెష్ మైండ్ ఉంటుంది, బీపీ షుగర్స్ రాకుండా ఉంటాయి. ఈ స్టేజెస్లోనే వాళ్ళకి బీపీ షుగర్స్, బికాస్ ఆఫ్ దోస్ హార్మోన్ చేంజెస్, బీపీ షుగర్స్ అనేవి వస్తాయి ఆ టైంలో. సో ఆ టైంలో అవి తగ్గించడానికి వాకింగ్, యోగా ఫర్ పీస్ ఆఫ్ మైండ్, అండ్ మెయిన్గా వాళ్ళకి కావాల్సింది ఫ్యామిలీ సపోర్ట్. ఓకేనా, మనం అర్థం చేసుకోవాలి అది. ఓకేనా, అది వాళ్ళు ప్లస్ వాళ్ళు కూడా చెప్పాలి ఓపెన్గా. ఇప్పుడు ముందంటే చాలా వాళ్ళు మెనోపాజ్ గురించి, పీరియడ్స్ గురించి ఏమి బయట మాట్లాడే వాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ ఓపెన్ మైండ్ ఉన్నారు. చాలా మంది ఏమంటారంటే, మాకు అబ్బాయిలు ఉన్నారండి, వాళ్ళకి ఎట్లా చెప్తారు. అబ్బాయిలు కూడా చాలా ఓపెన్ మైండ్ అయిపోయారు ఇప్పుడు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. మీరు చెప్పాలి, అంతే చెప్పాలి. నెక్స్ట్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఫస్ట్ వచ్చి మాకు చెప్పండి మీ బాధ, మేము సాల్వ్ చేస్తాము, అంతే కదా. సో అన్నిటికీ టాబ్లెట్స్ అనేది కాదు, వీటి దగ్గరికి వెళ్తే టాబ్లెట్స్ రాసేస్తారు అట్లా కాదు. మీకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తాం, మీరు ఏం చేయాలనేది చెప్తాము. ఇవన్నీ మేము ఓపీలో చెప్పేవే, కొంతమందికి తెలుస్తున్నాయి ఇప్పుడు మీ ద్వారా అందరికీ తెలుస్తుంది. సో కొంతమంది తట్టుకోలేక మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేము చెప్పే అడ్వైస్లు ఇవి. వాళ్ళకేం మేము టాబ్లెట్స్ రాసి పంపించాం, అమ్మా ఇట్లా చెప్పండి, ఇలా చెయ్యండి అని చెప్తాము. ఓకేనా, అందరినీ కూర్చోపెట్టి చెప్పండి వాట్ యువర్ ఫీలింగ్, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దెమ్. సో వాళ్ళతో మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు. యా సో అది చెప్పడం చాలా ఇంపార్టెంట్. మెనోపాజ్ అన్నారు కాబట్టి, మెనోపాజ్లో ఏంటంటే ఈస్ట్రోజన్ అనేది చాలా తగ్గిపోతుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ యువర్ బోన్స్, ఫర్ యువర్ అంటే అది బోన్స్ స్ట్రెంగ్త్ కానీ మీ గుడ్ స్కిన్కి కానీ చాలా ఇంపార్టెంట్ అయ్యేది లేడీస్కి ఈస్ట్రోజన్ హార్మోన్. సో అది తక్కువ అయిపోవడం వల్ల బోన్ వీక్నెస్, బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి. సో దానికి మీరు ఏం తీసుకోవాలంటే అవుటర్ నుంచి కాల్షియమ్స్ తీసుకోవాలి. నేను పాలు తాగుతాను, పన్నీర్ తింటాను, దాంతోపాటు కాల్షియం తీసుకోండి. ఓకేనా, కాల్షియం తీసుకోండి. అండ్ సోయా, విచ్ ఇస్ ఎ ప్రూవెన్, అంటే అవుటర్ నుంచి మీరు ఈస్ట్రోజన్ తీసుకోవచ్చు అంటే సోయా అన్నమాట. సో వీక్లీ 2 టైమ్స్ సోయా తినడం, దిస్ విల్ హెల్ప్ యూ. Help you get better. Very nice, ma'am. ఇవి డిఫరెంట్ ఫేజెస్ గురించి తెలుసాం. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయిన ఫేజ్ ప్రెగ్నెన్సీ ఒక ఉమెన్కి. సో ఆ ప్రెగ్నెన్సీలో చాలామంది మీ దగ్గరకు వచ్చేవాళ్ళు అంటే చాలా లేట్గా డయాగ్నోస్కి వస్తుంటారు, లేదా ఒక ఫేజ్ తర్వాత మా ఇంట్లో పంపించట్లేదండి, కొన్నాళ్ళ తర్వాతే వస్తాము అనుకుని వస్తారు. సో విచ్ వన్ ఆర్ విచ్ ఫేజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అ ప్రెగ్నెంట్ టు కమ్ అండ్ మీట్ యూ, మ్యామ్? ప్రెగ్నెన్సీని 3 ఫేజెస్ అంటే టోటల్ 9 మంత్స్ ప్రెగ్నెన్సీని 3 3 మంత్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్, మూడు ఇంపార్టెంట్. కానీ చాలా మంది మిస్ అయ్యేది ఫస్ట్ ట్రైమిస్టర్. ఫస్ట్ ట్రైమిస్టర్లో డాక్టర్స్ని కలవరు జనరల్గా, ఎందుకంటే వాళ్ళు 3 నిండాకి వెళ్ళు అని చెప్పే పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకేనా, అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు, అప్పుడు మెటర్నల్ డెత్స్ వేరు. ఇప్పుడు చాలామంది అంటారు అప్పుడు మాకు అందరికీ నార్మల్ అయింది అని. అప్పుడు ఎంతమంది చనిపోయేవాళ్ళు లేడీస్ డెలివరీ అప్పుడు ఎంతమంది చనిపోయేవాళ్ళు, ఇప్పుడు అసలు ఎలా ఉంది అది? లేదు, అది అసలు చాలా తక్కువ అని చెప్పాలి. లేదు అన్నాను కానీ చాలా తక్కువ. ఓకేనా, సో అప్పుడుని ఇప్పుడుని కంపేర్ చేయొద్దండి. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే వచ్చేయాలి మీరు. అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఫర్ ఎనీ వన్, ఫర్ ది బేబీ అండ్ ఫర్ ది పేషెంట్, ఫర్ ది మదర్. ఐ థింక్ ఇది చాలా పెద్ద టాపిక్, ఖచ్చితంగా మాకు ఒక సెపరేట్ వీడియో చేద్దాం దీని గురించి. చాలా డీటెయిల్గా చెప్పాలి, సెపరేట్ వీడియో గ్యారెంటీగా చేద్దాం. ఎందుకంటే మిస్డ్ అని చెప్పాలి, సెకండ్ థర్డ్లో వస్తారు కానీ ఫస్ట్ చాలామంది మిస్ అవుతారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు.
సో దీని గురించి గ్యారంటీగా డీటెయిల్ వీడియో చేస్తాం. ఐ థింక్ జనరల్గా గైనకాలజీలో డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ని మనం కవర్ చేసాము. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఫస్ట్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి ఇంకొన్ని క్వశ్చన్స్ అండ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్, విల్ మీట్ యూ అగైన్ విత్ ద నెక్స్ట్ వీడియో.